హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి మీడియా ఛానల్ అండి. మీడియా ఛానల్ కోసం చాలా మంది అడుగుతున్నారు. మెగా ఫ్యామిలీకి చాలా కెపాసిటీ ఉంది కదండి, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది, సో అన్ని రకాల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్నది. కాబట్టి మీడియా ఛానల్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది దాడి చేస్తున్నారు కాబట్టి దీన్ని తిప్పికొట్టాలి, లేకపోతే మన వెర్షన్ వినిపించుకోవాలి. రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రలను ఎదుర్కోవాలంటే కంపల్సరిగా మీడియా ఛానల్ ఉండాలని మిత్రులు అందరూ కూడా భావిస్తున్నారు. యా, ఎగ్జాక్ట్లీ ఇది నిజమండి. దీన్ని మనందరూ కోరుకునే విషయమే. కాకపోతే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చులకనైన భావన ఏంటంటే, ఈ మీడియా ఛానల్స్ ఇప్పటికే బాగా దిగజారిపోయినాయి. పూర్వంలో కాదు, అంటే మన ప్రజారాజ్యం పెట్టిన టైంలో మీడియా ఛానల్స్ ఏం చెప్తే అది నమ్మేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీడియా ఛానల్స్ యొక్క క్రెడిబిలిటీ పోయి, మీడియా ఛానల్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీడియా ఛానల్స్ బాగుంటుంది అనేటువంటి విషయం మీద ప్రజలకు స్పష్టమైన ఒక రకమైన ఆలోచన ఉంది. కానీ అటువంటి ఆలోచన తగ్గటువంటి ఛానల్స్ ను ప్రమోట్ చేయడం అనేటువంటి విషయంలో అయితే మాత్రం కంపల్సరిగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే దానికి అనుకూలంగా లేవు. ఎందుకంటే ఈరోజు మీడియా ఛానల్స్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, మీడియా ఛానల్స్ యొక్క స్థాపించే వాళ్ళు కానీ, వాటిని రన్ చేయాలనుకునేటువంటి వ్యక్తులు కానీ, సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీస్, ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్టులు, అదేవిధంగా రాజకీయాలను వెనక నుండి నడిపించేటువంటి బడా నేతలు, అదేవిధంగా ఈ ఎల్లో మీడియా అయితే డైరెక్ట్గా మన బాబు గారి సహకారంతో కానీ, ఆయన యొక్క బినామీలు కానీ ఎక్కువ శాతం ఈ మీడియాలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక కార్పొరేట్ పార్టీ కింద, వీళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి భవిష్యత్ అంతా కూడా డిజిటల్ మార్కెట్ది, ఇదంతా కూడా ఈ మీడియా హవా నడుస్తుంది, దీని మీద ఆధారపడే ఈ ప్రచారం, ఈ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడే ఈ మీడియా మేనేజ్మెంట్ నుంచి పోల్ మేనేజ్మెంట్, ఇవన్నీ 1/1 రిలేటెడ్. దీని ద్వారానే అధికారం, రాజ్య అధికారానికి చాలా పెద్ద భాగస్వామ్యం వేయించినటువంటి ఉద్దేశంతో వాళ్ళు మీడియా మీద ఎప్పటి నుంచో దృష్టి పెట్టడం. సో మల్టిపుల్ ఛానల్స్ అనమాట. అంటే వాళ్ళు ఏదో ఒక ఒక డబ్బా కొట్టి ఛానల్ ఒకటి, సొంత ఛానల్ ఒకటి, ఏదో విలువలు మెయింటైన్ చేస్తూ చాలా స్లో పాయిజన్ లాగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఒక ఛానల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో ప్రజల్లో కూడా ఏది మంచి ఛానల్, ఏది చెడ్డ ఛానల్, ఏది రాజకీయంగా ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలియకుండా అంత అన్ని రకాల షేడులతో ఒక 5-6 రకాలు ఛానల్స్ కూడా వాళ్ళు పెట్టుకునేటువంటి స్థాయికి, ప్రజలు కూడా అందులో తప్పులని గమనించుకుని విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితిని కూడా లేకుండా వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్ గా, చాలా పకడ్బందీగా మీడియా ఛానల్స్ అయితే వాళ్ళంతా పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అది 2019లో, అదే ప్రజారాజ్యం టైంలో అయితే ఇవన్నీ బాగా జరిగినాయి. కానీ రోజులు గడిచే కొలిచి ప్రజల్లో కూడా ఒక రకమైన చులకన భావన రావడం, ఈ మీడియా అంటే సాక్షి ఛానల్ పెట్టి వాళ్ళు సొంతంగానే పెట్టుకుని సొంతంగానే వాళ్ళు డబ్బా కొట్టుకోవడం, అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీడియాని అటాక్ చేసిన ఫస్ట్ ఫ్యామిలీ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే. కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినా కానీ, కాంగ్రెస్ లో ఎవరున్నా కూడా మీడియా చోలకు మనం ఎందుకు పోవడం అనుకున్నారు, కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏం చేస్తుందంటే దెబ్బకు దెబ్బ అన్నట్టు వాళ్ళ సేమ్ రాజకీయ పందాన్ని ఫాలో అవుతూ టీడీపీ పందాన్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఈ మీడియా మాఫియాలోకి దిగడం జరిగింది. మీడియాను కూడా వాళ్ళు కూడా చేతిలోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మీడియా కాంపిటీషన్ అనేది రావడం, అందరి విషయాలు బయటపడ్డం, ఒకరికొకరు చెప్పుకోవడం, ఇది జరిగినటువంటి ప్రాసెస్. ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులకు, ఈ రాజకీయ విధానాలకి, ఇటువంటి మీడియా మాఫియాకి, ఇటువంటి విలువలు లేని రాజకీయాలకి, విలువలు లేని జర్నలిజాలకి, ఇటువంటి వాటిని ప్రక్షాళన చేయడానికి, ఇటువంటి వాటి వల్ల జరుగుతున్న చెడుని, ఈ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి చీడని తొలగించాలనే ఉద్దేశంతో చాలా సుదీర్ఘమైన ప్రయాణం, రాజకీయ ప్రయాణం చేయడానికి జనసేన వచ్చిన తర్వాత మనం కూడా సొంతంగా ఛానల్ పెట్టుకోవాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం పెట్టుకోవాలి, మనం రోజు సొంత డబ్బా కొట్టుకోవాలి అంటే ప్రజల్లో వాళ్ళకి మనకి తేడా ఉండదు. అలాగని చెప్పి మన వాయిస్ వినిపించకుండా వాళ్ళు మనం నలిపేస్తూ ఉంటే, ప్రజల్ని వాళ్ళు ఏమార్చుతూ ఉంటే, మన యొక్క జనసేన పార్టీ యొక్క గొంతును నొక్కేస్తూ ఉంటే చూస్తే అయితే ఊరుకోం. ఎప్పుడు కూడా సమాజంలో అటువైపు ఉంటారు, ఇటువైపు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో మనకు సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు జర్నలిజంలో కూడా విలువలు బతకాలి, జర్నలిజాన్ని బతికించాలనేటువంటి తపన పడేటువంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారు. అటువంటి వ్యక్తులను వెతికి పట్టుకోవడం కోసమే మనకి ఇంతకాలం ఆలస్యం అవుతుంది తప్ప, మీడియా ఛానల్ పెట్టలేని అసమర్థత అయితే కాదు, మీడియా ఛానల్ పెట్టకూడదని కాదు. సో పార్టీ నిర్మాణం కూడా లేట్ అవడానికి కారణం ఏంటంటే, ఏదో రకంగా పార్టీ నిర్మాణం చేసేయాలంటే మనకు 5 నిమిషాల పని, కానీ విభిన్నంగా చేయాలి. ఒక రాజకీయ విలువల్ని భవిష్యత్ తరాలకు అందించాలి, విలువలు ఉన్నటువంటి రాజకీయాన్ని భవిష్యత్ తరం చేతిలో మనం పెట్టాలి, రాజకీయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఆదర్శభావంగా తీసుకునే విధంగా నమ్మకాన్ని ప్రజల్లో స్థాపించాలంటే సుదీర్ఘమైన ప్రయాణం అవసరం. అధికారంతో కూడినటువంటి రాజకీయాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి అదే ఉద్దేశంతో ఇక్కడ మీడియా విషయంలో కూడా ఆయన చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఎందుకంటే ప్రజలైతే ఇంతకు ముందులా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక 50% వాళ్ళు చేయగలుగుతున్నటువంటి పని ఏంటంటే ప్రజలను నమ్మించలేకపోయినా ప్రజలను ఏమార్చడం, ప్రజలను డైవర్ట్ చేయడం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమస్యల్ని మానేసి అసలు ప్రాధాన్యత లేనటువంటి అంశాలని వాళ్ళు ఎత్తుకోవడం, ఈ రకంగా అయితే ప్రస్తుతానికి మీడియా విజయం సాధిస్తుంది. సో ఇటువంటివన్నింటిని తిప్పికొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మనస్తత్వం ఏ రకంగా ఉందంటే ఏ రకంగా అయితే రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో అదేవిధంగా మీడియా వ్యవస్థలో కూడా జర్నలిజంలో కూడా ఏదో ఒక కొద్ది మంది వ్యక్తుల చేతిలోనో మన చేతిలోనో అంటే డబ్బు ఉంది కదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఎవరైనా వస్తారు కదా అని చెప్పి వాళ్ళ సహకారం తీసుకుని మీడియాని మళ్ళీ మన చేతుల్లోకి తీసుకుని వాళ్ళు చేసినటువంటి తప్పే తెలుగుదేశం చేసింది కదా అని వైసీపీ ఈ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చేసింది కదా మళ్ళీ ఈ రోజు మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ద్వారా మళ్ళీ మనం మీడియా పెట్టుకుని మళ్ళీ విలువల్ని మళ్ళీ మనం కూడా అదే రొచ్చులోకి వెళ్లకుండా పూర్వస్థితి తీసుకురావాలి. జర్నలిజంలో విలువలు తీసుకురావాలి. జర్నలిజంలో విలువలు బతకాలనేటువంటి వాళ్ళ ద్వారా కొత్త మీడియా సంస్థలని స్థాపించాలి అనేటువంటి ఆశయంతో కూడా జనసేన పార్టీ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే కొద్దిమంది వ్యక్తులు ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అతను మొదటి సినిమా నుంచి కానీ అతను ఒక స్టార్ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతోటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, తన మనస్తత్వానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ రోజు కాదు ఆయన 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ప్రయాణంలో అది టైం టెస్టెడ్ ఇష్యూ అండి. కాలమే నిర్ణయించింది అతని మనస్తత్వం ఏంటంటే. అదేవిధంగా ఇక్కడ జర్నలిజంలో కూడా కొద్దిమంది ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే యాక్సెప్ట్ చేయడం సెన్స్ మేము అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం, మీకు భరోసా ఇస్తామని. మద్దతు భరోసా అంటే ఏంటంటే మనం రోజు వాళ్ళు మన గురించి చెప్తూ ఉంటారు డబ్బా కొడతారని కాదండి, వాస్తవాలు నిజాలు చెప్పేటువంటి ఛానల్ రాబోతుంది. జర్నలిజం విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి దీన్ని పూనుకున్నారు, సీఈఓగా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు జరిగినాయి, 2 నెలల్లో ఛానల్ వస్తుంది. ఇలా బయట రకరకాల ఛానల్స్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ సమ్ ఏదో ఛానల్స్ మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ అంటారు, అవన్నీ కాదండి. ఇది ఒక ప్రెస్ ఛానల్, ఒక ప్రెస్ ఛానల్. సో పూర్తిగా దీనికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అండగా ఉండడం అంటే ఈరోజు అందరం కూడా మీడియా ఛానల్స్ పెట్టేయాలి పెట్టేయాలని అంటున్నారు. మీడియా ఛానల్ పెట్టడంలో నిజాయితీగా మీడియా ఛానల్ రన్ చేయాలంటే ఉండే కష్టాలు ఏంటనేది ఒకసారి ఆలోచించుకుందాం. అంటే బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఇంతకుముందు నేను కూడా ఒకసారి లైవ్ పెట్టి 1 కోటి రూపాయలు ఉంటే మీడియా సిగ్నల్ వచ్చేస్తుంది. సో మన ఫ్యాన్స్ అందరూ కూడా బాండ్స్ అవి కొంటే 10 కోట్లు లేదా 5 కోట్లు అఫ్కోర్స్ ఇంకా ఎన్ఆర్ఎస్ ఎక్కువ మంది కోఆపరేట్ చేస్తే 100 కోట్లు వస్తే కనుక మనం 10 ఛానల్స్ పెట్టేయచ్చని కొంచెం నేను అవగాహన రాయించిందో కొద్ది వరకు నేను లైవ్లో చెప్పడం జరిగింది మీడియా ఛానల్ గురించి. కానీ మీడియా ఛానల్కి చాలా హోంవర్క్ చేయాల్సి, మీడియా ఛానల్కి ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా బర్డెన్. దాంతోపాటు మీడియా ఛానల్ రన్ చేసినప్పుడు ఉండేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు కూడా అవగాహన ఉంటే వచ్చేటువంటి కొత్త ఛానల్ని మనం ఎలా ప్రోత్సహించాలి, దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఎలా అండగా ఉంటే ఆ ఛానల్ 10 కాలాల పాటు చల్లగా ఉండి మనకు లాంటి యువకులు కోరుకున్నటువంటి రాజకీయం కానీ అదేవిధంగా జనసేన పార్టీ లాంటి విలువలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ రేపొద్దున భవిష్యత్తులో బతకాలి అంటే మనం ఏ విధంగా ఆ మీడియా ఛానల్ కాపాడుకోవాలి, మీడియా ఛానల్ యొక్క పూర్వపరాల గురించి మనం మాట్లాడుకుంటే సార్ ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ వచ్చి యాక్చువల్గా 50 లక్షలకు వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంబీఏ ఇవ్వట్లేదు, మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషనల్ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వట్లేదు, లైసెన్స్ ఇవ్వట్లేదు. సో కొద్దిమంది ఆల్రెడీ కంపెనీస్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ 50 లక్షలు కట్టేసి వాళ్ళ దగ్గర 3-4 లైసెన్స్లు దగ్గర పెట్టుకున్నారు అనమాట, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. సో వాళ్ళు 3.5 crores డిమాండ్ చేస్తున్నారు, 50 lakhs అయితే 3.5 crores అడుగుతున్నారు. స్పాట్లో హైలీ మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే మినిమం 3.5 crore to 4.5 crore అవుతుంది, అంటే సుమారుగా 1.8 crore రూపాయలు ఛానల్ సిగ్నల్ అది ఏమీ రాకుండా 1.8 crore రూపాయలు చేతిలో ఉండాలంట. తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఎంబీఐ కట్టడం 2 లక్షల రూపాయలు అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ 8 కోట్ల రూపాయలు అనేది ప్రస్తుతం అలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. తర్వాత శాటిలైట్ సిగ్నల్ కోసం టెలిపోర్టోడికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 6 కోట్ల రూపాయలు సుమారుగా టెలిపోర్టెడ్కి వచ్చి సారీ ప్రతి సంవత్సరం 7.5 crores అండి, 63 లక్షలు పర్ మంత్ కట్టాలి, 63 లక్షలు పర్ మంత్ టెలిపోర్ట్ కట్టాలి. అంటే సిగ్నల్ రన్ అవ్వడం కోసం శాటిలైట్ నుంచి ఆ లింక్ తీసుకోవడానికి ఆ టెలిపోర్ట్ వాడికి 63 లక్షలు ప్రతి నెల కట్టాలి. ఎంప్లాయీ సాలరీస్ ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, 30 లక్షల రూపాయలు. తర్వాత వచ్చి ఈ MSOs ఉంటారు కదండి మన ఊళ్ళల్లో, సిటీ కేబుల్ ఆపరేటర్స్ మనకి టీవీ ఛానల్స్ వీళ్ళు సెటప్ బాక్సులు అవి ఇస్తారు కదా, సెటప్ బాక్సులు ఇచ్చే వాళ్ళకి ప్రతి MSOకి అందరికీ కలిపి తెలంగాణ ఆంధ్ర కలిపి ప్రతి నెల 6 కోట్ల రూపాయలు ఇవ్వాలండి, ప్రతి నెల 6 కోట్లు ఇవ్వాలి. నెక్స్ట్ టాటా స్కైకి వచ్చి
సుమారుగా 3.5 crores పర్ మంత్ కట్టాలండి టాటా స్కై డిష్ వాడికి. అదేవిధంగా సన్ డైరెక్ట్ వాడికి 1.5 crore కట్టాలి. అంటే 6 కోట్ల ఎంఎస్ వాళ్ళకి 3.5 crores వచ్చి టాటా స్కైకి, 1.5 crore వచ్చి సన్. అంటే 9 కోట్ల రూపాయలు ఒక నెలకే, ఒక నెలకి మీడియా ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు పే చేయాలి. ఎందుకంటే టాటా స్కై సన్ నెట్వర్కే ఎన్ఆర్ఐస్ మలేషియా, దుబాయ్, యుఎస్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా, ఇండియన్స్ అందరూ కూడా టాటా స్కై సన్ నెట్వర్క్ మీద ఆధారపడతారు. ఎక్కువగా యుఎస్ అంతా కూడా టాటా స్కై ఎక్కడి నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతారు. మలేషియా మిగతా కంట్రీస్ లోకి వచ్చినప్పటికీ ఎక్కువగా సన్ నెట్వర్క్ దుబాయ్, సింగపూర్, మలేషియా ఇక్కడంతా కూడా సన్ నెట్వర్క్ చూస్తారండి. సో సన్ నెట్వర్క్, టాటా స్కై, ఈ లోకల్ ఎంఎస్ వాళ్ళకి కలిపి 9 కోట్ల రూపాయలు పర్ మంత్ వచ్చినప్పటికీ, పర్ మంత్ 9 కోట్లు అండి, పర్ మంత్ 9 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛానల్ కింద అది రన్ అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 4 ఛానల్స్ TV9 కానీ, NTV కానీ, ETV కానీ, ఈ రేంజ్ లో ఛానల్ ప్రమోట్ చేసి మన ఆ రేంజ్ లో ఈక్వల్ గా ప్రతి చోటకి సిగ్నల్ రీచ్ చేసి ఆ క్వాలిటీ ఇవ్వాలి, ఆ 2.1 క్వాలిటీ తోటి ఇవ్వాలి అంటే కనుక కంపల్సరీగా 9 crores rupees పర్ మంత్ అవుతుందండి. ఇందాక నేను చెప్పిన ఈ పర్ మంత్ 9 crores, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 9 crores, అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు ముందు చేతితో పట్టుకోవాలి. సో నో రిటర్న్స్ దాని నుంచి. పర్ మంత్ వచ్చినప్పటికీ ఒక ఇంచుమించుగా సంవత్సరానికి వచ్చినప్పటికీ 9 కోట్లు అవుతుంది సార్, సారీ నేను పర్ మంత్ అని చెప్తున్నాను, సంవత్సరానికి వచ్చినప్పటికీ 9 కోట్లు అవుతుంది మొత్తం ఓవరాల్గా మెయింటెనెన్స్. అంటే 9 ఫస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్ద రిటర్న్స్ ఉండవండి. సో ఫస్ట్ 9 కోట్లు, నెక్స్ట్ మళ్ళీ ఈ యాన్యువల్ అంతా కంటిన్యూషన్ ఒక 9 కోట్లు, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 18 కోట్ల రూపాయలు చేతిలో ఉండాలండి. ఇది పర్ మంత్లీ కూడా డివైడ్ చేసి కట్టచ్చు, ఒకేసారి కట్టకలదు. ఈ విధంగా ఛానల్ మెయింటెనెన్స్ అండి, ఎంప్లాయీ సాలరీస్కి 30 లక్షల రూపాయల దాకా ఇవ్వాలి. సో దీనిని ఇది ఒక ఎత్తు, ఇదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటరు ఇదంతా. సో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఛానల్ రన్ అవుతుంటే రిటర్న్స్ ఉంటాయి. పర్ మంత్ వచ్చినప్పటికీ ఈ రోజు యావరేజ్ వేస్తే కనుక ఒక టీవీ ఛానల్ TV9 రేంజ్ లో మన టాప్ ఛానల్స్ లో రన్ చేయాలండి కనుక. సారీ నేను ఇంతా తప్పు చెప్పాను, పర్ మంత్ కాదు 9 crores, పర్ ఇయర్ పర్ యానం 9 crores ఉండాలి. పర్ మంత్ వచ్చినప్పటికీ 90 lakhs rupees చేతిలో ఉండాలండి ఛానల్ మొత్తం టోటల్ గా. ఈ 9 crores అనమాట, ఈ యాన్యువల్ మొత్తం చెప్పిన దాన్ని మంత్ వైజ్ డివైడ్ చేస్తే 80 లక్షల రూపాయలు మంత్లీ చేతిలో ఉండాలి. సో ఇప్పుడు ఈ TV9 వీళ్ళంతా కూడా పర్ మంత్ వచ్చినప్పటికీ వాళ్ళకున్న రేటింగ్ ప్రకారం 1.5 crore దాకా ఎర్న్ చేస్తున్నారండి. అంటే 50% ఖర్చులు అవుతుంటే ఒక 50% వాళ్ళకి రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు పథకా పెట్టి ఛానల్ కూడా ఆ స్టేజ్కి రావాలి, కనీసం ఆ 80 లక్షల రూపాయలు ఖర్చులైనా రావాలి అంటే కనుక రేటింగ్ అండి. అంటే మనం ఆ ఛానల్ని ప్రోత్సహించాలి, ఆ ఛానల్ చూడాలి, ఆ ఛానల్ని మనం ఎక్కువగా ప్రోత్సహించగలిగితే ఆ రేటింగ్ ద్వారా వాళ్ళకి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా భవిష్యత్తులో ఆ ఛానల్ యొక్క రేటింగ్ స్టాండర్డ్ అయిన తర్వాత అప్పుడు ఆ ఛానల్ బతుకుతుందండి. అంచేత ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సోదరులారా, 2 నెలల్లో మన ఛానల్ కాదు, మనం పెడుతున్న ఛానల్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చినటువంటి ఛానల్, పవన్ కళ్యాణ్ గారికి నచ్చినటువంటి వ్యక్తులు, విలువలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి, జర్నలిజంలో కూడా అనేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ఛానల్ 2 నెలల్లో వస్తుంది, దానికి మనందరి మద్దతు ఉండాలి. అంచేత ఛానల్ లేదు అని ఇటువంటి కంగారులు ఏం పడద్దు, ఇలా 1 by 1 జరుగుతుందండి. ఛానల్స్ కూడా విలువలు ఉన్నటువంటి రాజకీయ జర్నలిస్టులని ప్రోత్సహించడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ ఛానల్స్ని ఫాలో అవుతూ మొదలు పెట్టామో ఈ ఛానల్స్ కూడా ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి ప్రసారాలనైనా చేయాలి, లేదా ప్రాముఖ్యతను కోల్పోయి ఈ ఛానల్స్ మరుగునైనా పడిపోవాలి. మనం ఏ రకంగా అయితే సో కాల్డ్ సాంప్రదాయ రాజకీయ పార్టీలను పక్కన పెట్టాలనుకుంటున్నామో అదేవిధంగా మీడియా ఛానల్స్ కూడా ప్రజలతోటే తిరస్కారానికి గురి చేసి విలువలు ఉన్నటువంటి జర్నలిజాన్ని ప్రోత్సహించి మనం కనుక జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కించకుండా మనమే సొంత ఛానల్ పెట్టుకుని మనమే సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ పాత కథే రిపీట్ అవుతుంది. పాతగానే ఉండి ప్రజల మధ్య మనం కూడా అటువంటి మిగతా రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పులే చేసి రాజకీయం చేయాలంటే మన వల్ల అయితే అవదు మిత్రులారా. అందుచేత విలువలు ఉన్నటువంటి జర్నలిజం కోసం ఇప్పుడు దాకా వేచి చూడడం అయితే జరిగింది. ప్లాట్ఫామ్ మీదకి ఒక 2 నెలల్లో ఛానల్ వెళ్ళబోతుంది. ఆ ఛానల్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ BBC లాగా ఇష్యూ బేస్డ్ మీదే ఎక్కువగా ఛానల్ రన్ అవుతుందని మనకి మిత్రులు అయితే చెప్పడం జరిగింది. అంచేత 2 మంత్స్లో మనం ఛానల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి సోదరులారా, మళ్ళీ ఇన్నాళ్ళు ఛానల్ లేదు కాబట్టి అనుకోవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ కొన్ని ఫేవర్గా ఉన్న AP 24/7 లాంటివి అవి ఎంతవరకు నిలబడతాయని చెప్పలేం, కానీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఈ ఛానల్ని BBC రేంజ్లో రన్ చేయాలనేటువంటి వాళ్ళ ఆశయాన్ని మనం ప్రోత్సహించి ఆ ఛానల్ కనుక మనం ప్రోత్సహించి ఛానల్స్ పక్కన పెడితే జర్నలిజంలో
జర్నలిజం లో మనం కూడా విలువలు పెంచిపోయినట్టు అవుతుంది. అదేవిధంగా ఛానల్ పెట్టినప్పుడు వచ్చినటువంటి కష్టాలు ఏంటంటే, ఇప్పుడు వెనకాల చేసినటువంటి తప్పులు, డబ్బులు వసూలు చేయడం కానీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అదే మనం కనుక ఛానల్ పెడితే ఎక్కడో కింద స్థాయి ఎంప్లాయ్ ఎవడో తప్పు చేస్తే దాన్ని కూడా మిగతా ఛానల్స్ అందరూ కూడా చూపించేసి, ఈ పర్టికులర్ గా ఈ ఛానల్ వాళ్ళు ఇలా డబ్బులు వసూలు చేసి ఇదంతా చేస్తున్నారు, వీళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారని అటువంటి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో చాలా దీన్ని చాలా పకడ్బందీగా చేయాలి. మిగతా ఛానల్స్ ఎలాగైనా రన్ చేసుకోవచ్చు, అదంతా ఒకటే, కానీ మనం పెట్టినప్పటికీ వాళ్ళకి మొదటికే మోసం వస్తుంది. గెలుగుతో కూడినటువంటి జర్నలిజాన్ని మనం చేయలేం. గెలుగుతో కూడినటువంటి జర్నలిజాన్ని చేస్తే పవన్ కళ్యాణ్ మద్దతు అనుకుంటే, దానికి పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు ఉంటే ఆ ఛానల్ రన్ అవుతుంది. కానీ మనం బతకాలి అంటే ఎప్పుడు తప్పుడు పనులు చేసి బతకాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కనుక, ఈ ఛానల్ పై కూడా కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ఎక్కడైనా ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న తప్పులు చేసినా ఎవరైనా, ఎందుకంటే పెద్ద వ్యవస్థ, పాత ఛానల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మనం కూడా తీసుకోవడం జరుగుతుంది ఎంప్లాయీస్ కింద. వీళ్ళ పాత అలవాట్లో భాగంగా ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా ఈ ఛానల్స్ కి లూప్ హోల్స్ అని తెలుసు కాబట్టి అటువంటి విషయాలను ప్రచారం చేసి కూడా ఈ మీడియా ఛానల్ని బ్యాడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంచేత మన ప్రతి విషయాన్ని ఏదో మీడియా ఛానల్ పెట్టేసినా మాత్రం సుఖపడిపోతాం అనుకోవడానికి ఏమీ లేదు. అదేవిధంగా రేపు మన ప్రభుత్వంలోకి వచ్చినా కూడా సుఖపడిపోతాం అనుకోవడం లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ థ్రెట్ అన్నది ప్రతి అంశంలోనే ప్రతి టైంలోనే ఉంటానే ఉంటుంది. దీన్ని ఫేస్ చేయడానికి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి, సహనం ఉండాలి, లాంగ్ టర్మ్ పాలిటిక్స్, లాంగ్ టర్మ్ ఫైటింగ్స్ కోసం సిద్ధపడి ఉండాలి. వాల్యూస్ని కాపాడుకోవడానికి, వాల్యూస్ని నిలబెట్టడానికి, వాల్యూ వైజ్ పాలిటిక్స్ చేయడానికి, పొలిటికల్ ట్రాన్స్ఫరెన్స్, పొలిటికల్ అకౌంటబిలిటీ లాంటి మన అధినేత నోటి నుంచి వచ్చినటువంటి ఆ పదాల యొక్క డెఫినేషన్స్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మనం ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే ఈ విలువనటువంటి జర్నలిస్టులు పెట్టే ఛానల్ ద్వారా చేయబోతున్నాం అనేది అయితే మీ అందరి ముందు ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మిత్రులారా. అంచేత వేచి ఉండే సమయం వృధా సమయం కాదు, సహనాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు మీడియా చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా వాటి పతనానికి అవే రాసుకుంటున్నాయి. ప్రజలు కూడా విభిన్నమైనటువంటి జర్నలిజాన్ని, విభిన్నమైనటువంటి అంశాలతో కూడినటువంటి జర్నలిజం విలువల్ని కోరుకుంటున్నారు కాబట్టి, ఆ కోరుకునేటువంటి విలువలు ఉన్నటువంటి ఛానల్స్ ని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఉంది. దీనికి జనసేనను మద్దతు ఉంది. భవిష్యత్తులో మన అంటే ప్రజలు ఎటువంటి విలువలతో కూడిన ఛానల్ కోరుకుంటున్నారో ఆ ఛానల్స్ రాబోతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇక లేటెస్ట్ హాట్ టాపిక్ శ్రీరెడ్డి టాపిక్ అయితే జస్ట్ ఫన్ బ్రదర్స్. మనకి సరదాగా మన జోలికి ఎవరైనా వస్తే మనకు కూడా ఆట విడిపు ఉండాలి కదా. రోజు ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఇవన్నీ మనం కొట్టిన రోజు కొంచెం జనాలకు బోర్ కొడుతుంది. సో టీవీ వాళ్ళు వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం ఏడుస్తున్నారు, మనకేమో రాజకీయ అనుభవం. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంటే ఇంకా రేపు పొద్దున విలువ ఉండదండి. ఎంత తిడితే అంత హ్యాపీ, మనకి ఎనర్జీ. మన వాళ్ళు అందరూ ఎక్కడ ఏదేదో పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి దురుపుకుని అందరూ ఒకే చోటకు వచ్చి పూర్తిగా జనసేన కార్యకర్తలను కూడా రీఛార్జ్ చేస్తున్నారు వీళ్ళందరూ. మీరు ఎంత విమర్శిస్తే మా పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడితే మా వాళ్ళు అంతే స్పీడ్గా రియాక్ట్ అవుతారు, అంతే స్పీడ్గా రీఫ్రెష్ అవుతారు. సో వదిలేదైతే ఏముండదు, భయపడిపోవడాలు, పెరిగిపడిపోవడాలు, లేకపోతే ఏదో దాని ఏంటంటారు డీమోటివేట్ అయిపోవడాలు, ఇటువంటివన్నీ 2009 తోటి అయిపోయినాయి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేటువంటి పరిస్థితి కానీ, మాలో యూనిటీ పెంచేటటువంటి పరిస్థితి కానీ, మీరు రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోవడం కానీ, ప్రజల్లో చులకనైపోవడం తప్ప మీరు సాధించేది ఏమీ ఉండదు అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీడియా ఛానల్స్ విషయంలో ఇంతకు ముందులా లేదు బ్రదర్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ మీడియా ఛానల్ బాధితులే. సెలబ్రిటీస్ కూడా ఇంతకుముందు చిరంజీవిని ఏ మీడియా ఛానల్స్ ద్వారా అయితే చిరంజీవి గారి మీద జీవిత గానీ రాజశేఖర్ గారిని వెళ్ళి అటాక్ చేశారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఏదో బాధ ఉండి వాళ్ళు చేయొచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఇలా ఎంతమంది చేసినా వాళ్ళ దాకా వచ్చేటప్పటికి మనం విడిపోయి దెబ్బలాడుకుంటూ ఉంటే ఈ మీడియా పండగ చేసుకుంటుంది. మీడియాకు దొరికితే కనుక మనల్ని ఇలాగే వాళ్ళ బతకడం కోసం, వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఎవరినే మీడియాకి క్షమించదు అనేటువంటి విషయం టోటల్గా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా గమనించి వాళ్ళందరూ కూడా చాలా సంయమనంతో ఉంటున్నారు, ఇంతకు ముందులా ఉండలేదు. మనం ఇంకోటి కూడా చూసుకుంటే మిత్రులారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండొచ్చు. సో ఇక్కడ రాష్ట్రంలో మూడు వర్గాలుగా పొలిటికల్ సినేరియో విడిపోయింది. అతిపెద్ద సామాజిక వర్గం విలువతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నటువంటి వాళ్ళు జనసేన వైపు, అదేవిధంగా ఇంకో మరొక సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు, ఈ కోనసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దానివైపు ఉండడం, టీడీపీ వైపు కొద్దిమంది మూడు పార్ట్ల కింద విడిపోయి ఉన్నప్పుడు ఈ యెల్లో మీడియా చేస్తున్నటువంటి ఆగడాలకి ఇక్కడ రెండు పార్ట్లు, ఇటు జనసేన ఇటు వైఎస్ఆర్సీపీ సానుభూతి పార్టీ ఇద్దరు కూడా హట్ అవుతున్నారు.
సో వాళ్ళు ఎటైతే వైసీపీ వైపు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ పార్ట్ ఉన్న ఓటర్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారు, ఎంజాయ్ చేయడం అనేది కదా. సో మీడియా అనేది తప్పులు చూపిస్తుంది, మన జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడు అనేటువంటి పందాలో వాళ్ళు చూస్తున్నారు తప్ప వాళ్ళు అడ్డంగా వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. సో ఇలా సమాజంలో కూడా రకరకాల అభిప్రాయాల మీద, ఈ మీడియా అభిప్రాయాల మీద కూడా చిరికలు అనేటువంటివి వచ్చాయి. అంచేత వన్ సైడ్ వీళ్ళేదో చెప్పేసిన దానిలో సమాజం నమ్మేస్తుంది అనుకోవడం చాలా తప్పు. అందుచేత మీడియాలో ఏం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చినప్పుడు మనం కూడా అటువంటి మీడియానే తీసుకొచ్చి అదే డబ్బా కొట్టుకుందాం, మన సొంత వేషం ఒకటే చెప్పుకుందాం అనేటువంటి పందా అయితే ఎంతవరకు ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంచేత మళ్ళీ విలువలతో కూడిన జర్ల జర తీసుకురావాలి. ఎవరికి తప్పైనా, పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తప్పున్నా, జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తప్పున్నా, చంద్రబాబు నాయుడు స్టాండ్ తప్పున్నా, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి. సందర్భోచితంగా సమాజానికి ఉపయోగపడేటువంటి డిబేట్లు చేయాలి. పలానా టీవీ పెడితే ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అంతా చాలా చక్కగా చూడొచ్చు, ఏదో పెంట అంతా చూడకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి విలువలతో కూడిన జర్నలిజం మనందరం కూడా ప్రోత్సహించాలి మిత్రులారా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చేయబోయేది అదే, ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు మనం ఊహకు అందువో, ఆయన మనకులా భావావేశాలకు గురయ్యి రెగ్యులర్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే కనుక ఎన్నో కుల పోరాటాల్లోనే, ఎన్నో కుల సంఘాల మధ్య, కులాల మధ్య జరిపిన చిచ్చు, ఎన్నో భావావేశాలకు సంబంధించిన విషయాలు, ఈవెన్ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన సొమ్ము చేసుకోవాలంటే ఆవేశాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి, యువత భవిష్యత్తును పాడు చేసి ఆయన రాజకీయ జీవితాన్ని పైకి తీసుకెళ్లాలి అనుకుంటే ఈ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నోసార్లు రాష్ట్రంలో రావణకాస్ట్లా మార్చే, ఈరోజు ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు పునాది వేసుకునే పరిస్థితి అయితే ఉంది, అయినా కూడా దాన్ని కూడా ఆయన దుర్వినియోగం చేయలేదు. ఎప్పుడు కూడా ఏ పని చేసినా అది రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు జరగాలి. ఒక అడుగు వేస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలి, రాజకీయం అంటే ఇలా చేయాలి అనేటువంటి మెసేజ్ ఇవ్వాలి. కలుషితమైన రాజకీయాలను శుద్ధి చేయాలి అనేటువంటి విషయంలో, ఆ స్టాండ్ విషయంలో ఇంచు కూడా పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అవ్వటం అయితే జరగదు బ్రదర్. ఖచ్చితంగా మనం కూడా ఈ సోషల్ మీడియా ద్వారానో ఏదో మరొక రకంగానో అవసరమైతే కొద్ది రోజులు మనం వెయిట్ చేసైనా సరే ఆ విలువలతో కూడినటువంటి జర్నలిజం కోసం వెయిట్ చేద్దాం తప్ప అడ్డదారులు అడ్డగోలు ఛానల్స్ మనకు వద్దు. ఛానల్స్ విలువలతో కూడిన జర్నలిజం ఛానల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, వస్తున్నాయి, వదిలిపెట్టడం అయితే జరగదు, కానీ ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది. అర్థం చేసుకోగలరు, మనకి కూడా, మనకి అంటే సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడేటువంటి మీడియా ఛానల్స్ రాబోతున్నాయి, ఇది మాత్రమే చెప్పగలను. జై జనసేన, జై హింద్.